అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు, యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయలేరు. అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు, యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. విమానాలలోన బస్సు కార్లలోన సొంత పనులే చేసుకొనుచు, ట్రైను బైకులపైన అన్ని రంగాలైనా స్వకీయ పనులే చేసుకొనుచు. అన్ని చూసిన దేవుడు బాధపడుచున్నాడు, అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు, యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు. సర్వలోకానికి వెళ్ళి వాక్యమును ప్రకటించుమనిన యేసు చెప్పిన మాటలను పాటించారు శిష్యులు. సొంత పనులను విడిచిపెట్టి ప్రభువు పనులను చేతపట్టి, భార్య పిల్లలను విడిచి సత్యమును ప్రకటించిరి. ఉండడానికి ఇళ్ళు లేక, తినడానికి తిండి లేక, పండుకొనుటకు చోటు లేక వస్తులున్నారు. ఎండవానకు బాధలుంది, చలికి వణుకుచు జీవించి, వస్త్రహీనతలో దేవుని మహిమ పరిచారు. అందుకే ప్రభు పని చేయుచు జీవించవా. అందరూ సొంత కార్యములు చేసుకొనుచున్నారు, యేసుక్రీస్తు పనులను ఎవరు చేయరారు. సరిగా ని సరీరి తని సానిద సానిద పమగమ ప, సరిగా ని సరీరి దని సని సగారిని సాధ. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి పిలిచి దేవుడు గుణాతిశయములను ప్రచుర పరచవలెనని తెలిపెను. క్రీస్తు మరణం పునరుద్ధానం, నిత్య జీవము నిత్య నరకము అన్ని చోట్లను తెలియచేయ వెళ్ళమని సెలవిచ్చాము. ఇంటి నుండి కదలలేక, ఉన్న ఊరును విడువలేక, బద్ధకస్తులుగా ఉండి బాధ్యతను మరిచారు.
సుఖముకు అలవాటు పడియు చెమట చుక్కలు రాలకుండా ప్రభువు ప్రకటనలకు సౌఖ్యము కోరుచున్నారు. అందుకే దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు, అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు క్రియలను ఎవరు చేయరారు, అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు పనులను ఎవరు చేయరారు. విమానాలలోన బస్సు కార్లలోన సొంత పనులే చేసుకొనుచు ట్రైను బైకులపైన అన్ని రంగాలైనా స్వకీయ పనులే చేసుకొనుచు. కన్ని చూసిన దేవుడు పని చేయాలన్నాడు, అందరూ సొంత కార్యములను చేసుకొనుచున్నారు. యేసుక్రీస్తు పనులను ఎవరు చేయరారు. వాస్తవమే కదండి, మొదటి శతాబ్దంలో శిష్యులు క్రైస్తవులు సత్య సువార్త విస్తరణకై అడవులలో గుహలలో సొరంగాలలో ప్రభు ప్రకటనకై ఎన్నో కష్టాలు అనుభవించారు, ప్రాణాలు విడిచి పరదేశికి వెళ్ళారు. ఈనాటి క్రైస్తవులకు చీకటిలో నుండి తన వెలుగులోనికి పిలిచి ఆ దేవాది దేవుని గుణాతిశయములను ప్రచురము చేయమని ప్రభు ప్రపంచ క్రైస్తవ్యానికి తెలియజేసిన, ఇంటి నుండి కదలలేక సోమరులుగా ఉండి బద్ధకస్తులుగా జీవిస్తున్నారు. కొంతమంది ప్రభు ప్రకటనల కొరకై సౌఖ్యమును కోరుతూ సంతోషంగా జీవించడానికి ఆశపడుతున్నారు. ఆనాటి భక్తులతో పోల్చుకుంటే ఈనాటి ఈ క్రైస్తవుల ఆలోచనలు కానీ ప్రయాసము కానీ ఎందుకు సరిపోదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పాట ద్వారానైనా అనేక మంది సోమరితనాన్ని విడిచి మొదటి శతాబ్దంలో ఎలాగైతే భక్తులు ప్రయాసపడి మరణించి పరలోకానికి వెళ్ళారో వారిని స్ఫూర్తిగా తీసుకొని కొద్దిమంది మనమైన సత్య సువార్తన ప్రకటన కొరకై వెళ్ళాలని, ప్రయాసతో దేవుని సువార్తను ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి ప్రయాసపడి దేవుని సువార్తను చేసే వాళ్ళందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నాను.